యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో పోలీస్ స్టేషన్లో వింతైన కేసు నమోదైంది. మండలంలోని గౌరయ్యపల్లి గ్రామానికి చెందిన గుజ్జుల రామచంద్రారెడ్డి అనే వ్యక్తి తమ పెంపుడు పిల్లి కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. 1962 జంతు సంరక్షణ చట్టం అనుసరించి మా పిల్లిని అపహరించిన వారిని కనుగొని వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. సరే పోయిన పిల్ల అంటే అది వస్తుందా రాదా అంటే తర్వాత విషయం, కానీ ఇంకోరికి ఇబ్బంది కలగకుండా మీరు జంతు పరిరక్షణ చట్టం కింద దీన్ని అవగాహన కల్పించండి. రేపు పాలదానం ఉంది 100 లీటర్. హాయ్ బాగున్నావా? 100 లీటర్ ఉల్లే గౌరపల్లి ఉల్లే. కూరగాయలు బడికి పోతలేరు, అన్నం తింటలేరు. ఎప్పుడు పోయింది పిల్లి? మొన్న 29 తారీఖు. ఎక్కడ ఇల్లు? గౌరాయపల్లి. ఫస్ట్ వాయిస్ ఇస్తాను. గౌరాయపల్లి 29 తారీఖు పోయిందా? నా పేరు గుజ్జుల రామచంద్రారెడ్డి. మాది గౌరాయపల్లి గ్రామం, యాదగిరిగుట్ట మండలం. ఈరోజు నేను పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. ఎందుకంటే మనకు జంతు పరిరక్షణ చట్టం ఉంది. ఆ చట్టం కింద నా పెంపుడు పిల్లి అపహరణకు గురైంది. మొన్న 29 సెప్టెంబర్ రోజున సాయంత్రం నుంచి నా పిల్లి నాకు కనపడట్లేదు. నా పిల్లి పోయింది అన్న విషయం మా అన్న పిల్లలకు తెలియగానే వాళ్ళు 2 రోజులు అన్నం తినలేదు, 2 రోజులు బడిగోలేదు. వాళ్ళు కూడా ఎంతో బాధపడ్డారు, ఏడ్చిర్రు. మేము వారం రోజుల నుంచి వెతుకుతున్నాం మా గ్రామంలో, కానీ ఎక్కడ పిల్లి జాడ దొరకలేదు. ఈరోజు పోలీస్ స్టేషన్కు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. పోలీస్ వాళ్ళకు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏమన్నారు వాళ్ళు? చూస్తాము అని చెప్పేసి అన్నారు. కంప్లైంట్ తీసుకున్నారు, చూస్తాము అని చెప్పేసి అన్నారు. మా పిల్లి ఎప్పుడైతే అపహరణకు గురైందో ఆ రోజు నుంచి మా అమ్మ 3 రోజుల పాటు అన్నం తినలేదు, సరిగ్గా నిద్ర కూడా పోలేదు. మా పిల్లలు కూడా 2 రోజులు స్కూల్ మానేసిర్రు, అన్నం తినరాని ఎంత బతలాడినా కానీ వాళ్ళు ఆ పిల్లిని గుర్తు చేసుకుంటూ వాళ్ళు కంటి దారాలుగా ఏడవడం జరిగింది. నాకు వీళ్ళ ఏడుపు చూసిన తర్వాత, వీళ్ళ బాధను చూసిన తర్వాత అసలు జంతువులకు ఎలాంటి చట్టం లేదా, ఎలాంటి హక్కులు ఉన్నాయా, ఇట్లా పెంపుడు పిల్లిని అపహరించడానికి ఎవరికి హక్కు ఉంటుంది అని చెప్పేసి నేను స్టడీ చేయడం జరిగింది. దానిలో భాగంగానే జంతు పరిరక్షణ చట్టం అనేది మనకు ఒకటి ఉన్నది అని చెప్పేసి నాకు తెలిసిన తర్వాత దీన్ని నేను దీన్ని అప్లికేషన్ కంప్లైంట్ రూపంలో రాసి ఈరోజు గుట్ట పిఎస్ వాళ్లకు కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా చూస్తాము, చర్య తీసుకుంటాము అన్నారు. నా బాధ అంత ఏంటంటే, సరే నా పిల్లి పోతే పోయింది, పోయిన పిల్లిని మీరు తెచ్చిస్తారా తెచ్చియరా తర్వాత విషయం, కానీ ఇంకొకరికి ఇప్పుడు రేపు ఒకరు కుక్కను పెంచుకుంటారు, పిల్లిని పెంచుకుంటారు, ఇలా పిల్లిని ఎత్తకపోయిన వాళ్ళు రేపు పిల్లల్ని ఎత్తకపోరన్న గ్యారంటీ లేదు. కనుక దీని మీద కొంచెం చట్టరీత్యా తగిన చర్య తీసుకొని పెంపుడు జంతువుల పరిరక్షణకు అందరు సహకరించాలి. చట్టం, పోలీసు వాళ్ళు కానీ మీడియా వాళ్ళు కానీ అందరు సహకరించి జనాలకు ఈ జంతు పరిరక్షణ చట్టం ఉన్నది, దీని వల్ల పెంపుడు జంతువులను హింసించడం కానీ కొట్టడం కానీ చంపడం కానీ అపహరించడం కానీ చట్టరీత్యా నేరమన్న విషయము జనాలకు తెలియజెప్పాలని మీ అందరి ముంగట వేడుకుంటున్నాను.